రాహుల్ గాంధీ గారు చంద్రబాబు గారిని చూస్తుంటే చూసి నేర్చుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే చంద్రబాబు గారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు కొంతమంది పుట్టినరోజులకి కొంతమంది వాటికి మెన్షన్ చేస్తారు, కానీ రెగ్యులర్ ప్రాసెస్ ఉండదు. కానీ చంద్రబాబు గారి పేరుతో ప్రతిరోజు కూడా ఫేస్బుక్, ట్విట్టర్ వీటిలో తమ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు పుట్టినరోజో అది అభినందిస్తారు. పెళ్లి రోజుకి అభినందిస్తూ ఒక పోస్ట్ ఆయనే చేయకపోవచ్చు, ఆయన పేరుతో అది పోస్ట్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఎవరికైనా చనిపోయినప్పుడు నివాళులు అర్పించడం, కానీ ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారిదైనా వాళ్ళ టీమే చేసుకుంటుంటారు. వాళ్ళకి తెలియదా లేదా రాహుల్కే తెలియదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రోషే గారు పనిచేశారని, ఆయన తర్వాత తమిళనాడు గవర్నర్గా చేశారని తెలియదా? ట్విట్టర్లో మామూలుగా అన్నిటికీ ట్వీట్లు చేసేటువంటి రాహుల్ గాంధీ ట్వీట్ నుండి ఏ ట్వీట్ రాకపోవడం అన్నటువంటిది ఇక్కడ వింత. దాంతోపాటుగా అసలు కాంగ్రెస్ అధిష్టానమే పట్టించుకుపోవడం అన్నటువంటిది, అంటే ఎలాంటి వాల్యూ ఇస్తారు వాళ్ళు మనుషులకి అన్నటువంటి దానికి మరొకసారి సజీవ సాక్ష్యమైంది కాంగ్రెస్ పార్టీ.